ఫస్ట్ 3 డేస్ వీకెండ్ లో అద్భుతమైన వసూలను సొంతం చేసుకున్న తర్వాత పుష్ప సినిమా ఇప్పుడు వర్కింగ్ డే లో ఎంటర్ అయింది. సినిమాకు వర్కింగ్ డే కు వచ్చేసరికి డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తున్నా కానీ ఉన్నంతలో అద్భుతంగా హోల్డ్ చేస్తుంది సినిమా. 3 రోజుల వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాలలో 78 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా ఇతర లాంగ్వేజెస్ అన్నింటిలో అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించడంతో వరల్డ్ వైడ్ గా 140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకుంది. మేకర్స్ 170 కోట్లకు పైగా గ్రాస్ అంటున్నారు కానీ అది పబ్లిసిటీ పోస్టర్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు వర్కింగ్ డే కు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి అద్భుతంగా హోల్డ్ చేసిందనే చెప్పాలి. ఉన్నంతలో సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల నుండి 12 కోట్లకు తగ్గని గ్రాస్ కలెక్షన్స్ ను మినిమం సొంతం చేసుకునే అవకాశం ఉందని, మాక్సిమం అది 12-13 కోట్లకు వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక హిందీ వర్షన్ ఈ రోజు మరోసారి మంచి వసూలతో హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కూడా మంచి వసూలతో హోల్డ్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం కొద్దిగా డ్రాప్ అయింది. అయినా కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల దృష్ట్యా 16 కోట్ల నుండి 17 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండటం విశేషం. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 18 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. అయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 రోజులు పూర్తయ్యే సమయానికి ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 158 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇలాంటి మిక్స్డ్ టాక్ తో అల్లు అర్జున్ 150 కోట్ల సింహాసనంపై కూర్చోవడం అంటే మామూలు ఊచకోత కాదు. అది కూడా కేవలం 4 రోజుల గ్యాప్ లోనే అంటే ఏ రేంజ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇక 4 రోజుల్లో అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.